రన్ మెషిన్ కింగ్ బ్యాట్ పట్టుకున్నాడంటే పరుగుల వరదే ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా బౌండరీల మోత మోగించడమే వికెట్ల మధ్య పరుగు తీస్తుంటే ఓ చిరుతను చూసిన ఫీలింగ్ ఇవన్నీ విన్నప్పుడు గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు విరాట్ కోహ్లీ నన్ను ఆపేది ఎవడ్రా అన్నట్లు సాగిపోతుంది ఈ రన్ మెషిన్ క్రికెట్ కెరీర్ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాడంటే రికార్డులు తన వెంట పరుగులు తీయాల్సిందే క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న నలభై తొమ్మిది సెంచరీల రికార్డును బ్రేక్ చేసి యాభై సెంచరీల క్లబ్లోకి ఎంటర్ అయ్యాడు కోహ్లీ నిజానికి ఈ ఫీట్ అసాధ్యం అనుకున్నారు కానీ సుసాధ్యం చేసి చూపించాడు కోహ్లీ వన్ సెంచరీ అంటే మామూలు విషయం కాదు దానికి డెడికేషన్ కావాలి క్రీజ్లో పాతుకుపోయి అన్ని రకాల బౌలర్లను ఎదుర్కోవాలి వీటన్నిటికీ సమాధానాలు చెప్పాడు కాబట్టే కోహ్లీ ఈ ఫీట్ను సాధించగలిగాడు అగ్రెసివ్నెస్కు కేర్ ఆఫ్ కోహ్లీ రెండు వేల పద్దెనిమిది వరకు ఓ రకం కోహ్లీకి ఇప్పటి కోహ్లీకి చాలా మార్పున్న మారనిది పరుగుల దాహం మాత్రమే సచిన్ టెండూల్కర్ తన కెరీర్లో నాలుగు వందల అరవై మూడు వన్డేలు ఆడి నలభై తొమ్మిది సెంచరీలు తొంభై ఆరు హాఫ్ సెంచరీలతో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు చేశాడు కోహ్లీ ఈ ఘనతను రెండు వందల డెబ్బై తొమ్మిది ఇన్నింగ్స్ లోనే అందుకోవడం మరో హైలైట్ ఇదే కాకుండా కోహ్లీ సచిన్ మరో రికార్డును కూడా బద్దలు కొట్టాడు సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్న సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు రెండు వేల మూడు వరల్డ్ కప్ ఎడిషన్లో సచిన్ ఆరు వందల డెబ్బై మూడు పరుగులతో చెలరేగాడు ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ ఈ రికార్డును ఇప్పుడు కోహ్లీ బద్దలు కొట్టాడు అది కూడా సచిన్ ముందే ఈ రికార్డును బద్దలు కొట్టి అతనికి సెల్యూట్ చేశాడు కోహ్లీ సచిన్ కూడా కోహ్లీని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి మరి చప్పట్లతో అభినందించాడు మధ్యలో రెండున్నర సంవత్సరాలు కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు నిజానికి సెంచరీలు మాత్రమే చేయలేదు కానీ పూర్తి స్థాయిలో ఫామ్ కోల్పోలేదని చెప్పాలి కానీ అతడిపై ఉన్న అంచనాలతో అతడు చేసిన పరుగులు సాటిస్ఫై చేయలేదని చెప్పాలి క్రికెట్ దిగ్గజాలతో పాటు చాలా మంది విరాట్ను టీం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు కానీ టీం మేనేజ్మెంట్ మాత్రం అతడికి అండగా ఉంది